యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము. జనులందరూ యార్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో ఇలాగు సెలవిచ్చెను. ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని చొప్పున 12 మనుషులను ఏర్పరిచి యాజకుల కాళ్లు నిలిచిన స్థలమున యార్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి వాటిని యువతలకు తెచ్చి, మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలువబెట్టుడని వారికి ఆజ్ఞాపించుము. కావున యెహోషువ ఇశ్రాయేలీయులలో సిద్ధపరిచిన 12 మనుషులను, అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని పిలిపించి వారితో ఇట్లనెను, యార్దాను నడుమున ఉన్న మీ దేవుడైన యెహోవా మందసుము ఎదుట దాటిపోయి ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడును ఒక్కొక్క రాతిని తన భుజము మీద పెట్టుకుని సేవలెను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్లెందుకని అడుగునప్పుడు, మీరు యెహోవా మందసుము ఎదుట యార్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యార్దానును దాటుచుండగా యార్దాను నీళ్లు ఆపబడెను కనుక ఈ రాళ్లు చిరకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలై ఉండును, అందుకే దీన్ని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున యార్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టిరి. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్లు యార్దాను నడుమ నిలిచిన చోట 12 రాళ్లను నిలువబెట్టించెను. నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. ప్రజలతో చెప్పవలెనని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు, అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరు వరకు యాజకులు మందసమును మోయుచు యార్దాను నడుమ నిలుచుచుండగా జనులు త్వరపడి దాటిరి. జనులందరూ దాటిన తరువాత వారు చూచుచుండగా యెహోవా మందసము మోయు యాజకులు దాటిరి. మరియు ఇశ్రాయేలీయులు చూచుచుండగా రుబేనీయులును గాదీయులును మనషే అర్ధగోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధ సన్నద్ధులై దాటిరి. సేనలో ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులై యుద్ధము చేయుటకు యెహోవా సన్నిధిని ఎరుకో మైదానములకు దాటి వచ్చిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులు అందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను కనుక వారు మోషేను గౌరవపరచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతన్ని గౌరవపరచిరి. యెహోవా సాక్ష్యపు మందసమును మోయు యాజకులకు యార్దానులో నుండి యువతలకి రెండని ఆజ్ఞాపించుమని యెహోషువతో సెలవీయగా, యెహోషువ యార్దానులో నుండి ఎక్కి రెండని ఆ యాజకులకు ఆజ్ఞాపించెను. యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యార్దాను నడుమ నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరకాళ్ళు పొడి నేలను నిలువగానే యార్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వలనే మరలి దాని గట్లన్నిటి మీద పొర్లీ పారెను. మొదటి నెల 10వ తేదీని జనులు యార్దానులో నుండి ఎక్కివచ్చి ఎరుకో తూర్పు ప్రాంతమందలి గిలిగాలులో దిగగా వారు యార్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువబెట్టించి ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్లెందుకని తమ తండ్రులను అడుగుదురు కదా. అప్పుడు మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యార్దానును దాటిరి. ఇట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకునుటకును మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవాయందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యార్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను.